Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ తో సహా ఏపీ మంత్రులంతా అటర్ ఫ్లాప్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడూ పోలిక ఉంటూనే ఉంటుంది. ఒకనాడు ఉమ్మడి ఏపీగా ఉంది కాబట్టే ఈ పోలిక. ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు వచ్చి పడ్డాయి. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి వచ్చాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్లు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద చర్చ సాగుతోంది. ముఖ్యంగా మంత్రులు అక్కడ ఇక్కడ ఎలా పనిచేస్తున్నారు అన్న దాని మీద కూడా జనాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీ తెలంగాణలలో ఇప్పుడు వరదల సీజన్ నడుస్తోంది. వరదలతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బంది అని కూడా కాదు, నరకం చూస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఒకవైపు ఆస్తులు, మరోవైపు పంట పొలాలు, ఇలా ఏది చూసినా నష్టమే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు చర్చ జరుగుతోంది ఏంటంటే ఏపీ తెలంగాణల మధ్య ఎవరు బాగా పనిచేస్తున్నారని, ఎవరు జనాల వద్దకు వెళ్ళి తమ పనితనాన్ని బాగా చూపించుకున్నారు అని. మామూలు రోజులలో ఎవరూ కనిపించకపోయినా పర్వాలేదు, కానీ ఇది తుపాను సమయం. వరదలతో జనాలు అల్లాడుతున్న నేపథ్యం ఉంది. దాంతో ప్రజల వద్దకు బాధ్యత కలిగిన ప్రభుత్వం, మంత్రులు వెళ్లాల్సిందే, వారిని ఓదార్చాల్సిందే, చేతనైన సాయం చేయాల్సిందే. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంత్రుల పనితీరు మీద బిగ్ డిబేట్ సాగుతోంది. అయితే తెలంగాణ మంత్రులు దగ్గర ఉండి బాగా పనిచేస్తారని ఒక మాట వినిపిస్తోంది. వాళ్ళు ముందే అలర్ట్ చేసి చాలా వరకు నష్టాన్ని ఆపగలిగారని అంటున్నారు. ఏపీలో మంత్రులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి వారే ఏమైనా తీరే అన్న చందంగా వారున్నారని కూడా అంటున్నారు. ఒక చంద్రబాబు మాత్రమే యాక్టివ్గా ఉంటూ వరద ప్రాంతాల్లో పర్యటించారని కూడా అంటున్నారు. మరి సీఎంకి సహకరించాల్సిన మంత్రులు కానీ అధికారులు కానీ తగిన విధంగా వ్యవహరించలేదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబే ఓపెన్ అయి అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని ఫైర్ అయ్యారు. మరి సీఎం స్థాయి వ్యక్తి ఇలా అధికారుల మీద మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించవచ్చు అని అంటున్నారు. మంత్రుల సంగతి పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒక ఉచిత స్టేట్మెంట్ ఇచ్చారు. తాను వరద ప్రాంతాలలో పర్యటిస్తే సహాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని పవన్ అనడం కూడా చిత్రంగా ఉందని అంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మోకాల్లోతు వరద నీటిలో దిగి జనాలతో మమేకమైతే రాని ఇబ్బంది డిప్యూటీ సీఎం వెళితే వస్తుందని ఆయన అనడం మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగడమే కాదు, సోషల్ మీడియాలోనూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదని పవన్ అన్నారు. తాను సహాయపడాలి, కానీ అదనపు భారం కాకూడదని ఆయన అన్నారు. ఈ లెక్కన చూస్తే చంద్రబాబు టూర్ చేస్తూ సహాయ చర్యలకు ఆటంకం కలగజేస్తున్నారని అనుకోవాలా అన్నదే చర్చగా ఉంది. ఇంకోవైపు చూస్తే చంద్రబాబు కేబినెట్లో 24 మంది దాకా మంత్రులు ఉన్నారు. అందులో కొందరు తప్ప మిగిలిన వారు పెద్దగా రియాక్ట్ కాలేదు. చంద్రబాబు హెచ్చరికలతో ఇప్పుడు ఒక్కొక్కరు కదులుతున్నారు, కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. నిజానికి 7.5 పదుల వయస్సు కలిగిన చంద్రబాబుకు మంత్రులంతా అండగా ఉండాలి. ఆయనతో పాటుగా అడుగులు వేస్తూ వరద ప్రభావిత ప్రాంతాలలో మరింత ముమ్మర సాయం చేయాలి. కానీ ఏపీ మంత్రుల తీరే సెపరేట్ అన్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. చంద్రబాబు ఉన్నారు కదా, అన్నీ ఆయనే చూసుకుంటారని ఆలోచించి ఇలా చేస్తున్నారా, లేక అవగాహన లోపమా, కోఆర్డినేషన్ సమస్య అన్నది తెలియదు. కానీ తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో మాత్రం మంత్రులు పనితీరులో వెనకబడ్డారని అంటున్నారు. దీంతో వరద నష్టం కష్టం మరింతగా పెరిగింది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయితే తెలంగాణ మంత్రులలో కనిపించింది అన్నది నెటిజన్లు, సాధారణ జనాల మాటగా ఉంది. ఇప్పటికైనా దీనిని చూసి మరింతగా అలర్ట్ కావాల్సి ఉందని అంటున్నారు.